అన్ని వర్గాల ప్రజలు, రైతులు కావచ్చు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, అన్ని కార్మికులు, కర్షకులు, ఈ అన్ని రంగాల ప్రజలు సాటిస్ఫై అయ్యే, ఎంతో కొంత సరే పర్లేదు అనుకునే కార్యక్రమాలు కానీ పథకాల కొనసాగింపు కానీ మన జరుగుతున్నదని మీకు అనిపిస్తున్నదా సార్? అంటే ఇప్పుడు రైతులకు కొంత రుణమాఫీ ఇచ్చేశారు, అది కొంతవరకు మీరు 18,000 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఆ మాత్రము తప్పకుండా రైతులు కొంత రిలీఫ్ వచ్చే ఉంటుంది. ఎందుకంటే అంత డబ్బులు అంటే పోయిన ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ ఇచ్చిన ఎకరానికి 10-12,000 ఇచ్చినా ఇంత అప్పులో పడ్డారు. అవును, అంటే ఆ ఇచ్చేది కూడా సరిపోదా. రైతుల జీవితము, రైతాంగ జీవితం ఎంత అస్తవ్యస్తంగా ఉందో దాని నుంచే మనకు తెలుస్తుంది. మళ్ళీ ఒక 30,000 కోట్ల దాకా అప్పులో పడ్డారు. కనుక 30,000 కోట్ల అప్పులు ఎలా పడ్డారు, ఎందుకు అప్పులు చేయవలసి వచ్చింది, దానికి కారణాలు ఏమిటి, ఏం చేస్తే రైతాంగాన్ని ఇటువంటి సంక్షోభం నుంచి మనము తప్పించగలం? ఇప్పుడు ఒక అగ్రికల్చర్ కమిషన్ వేశారు. అవును, కోదండ్రెడ్డి గారు లాంటి వాడు, ఒక సీనియర్ నాయకుడు, కొంత అనుభవం ఉన్నటువంటి వాడిని వేశారు. కానీ అగ్రికల్చర్ కమిషను ఇచ్చేటువంటి సలహాలు ఏవైతున్నాయో ఆ సలహాలని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆయన కూడా ఒక క్రాస్ సెక్షను రైతాంగానికి వెళ్ళి మొత్తం రాష్ట్రం అంతా పర్యటన చేసి ఈ వ్యవసాయ రంగాన్ని ఏం చేయాలి, ప్రధానమైన అసలు ఈ ప్రభుత్వం వస్తూనే మొట్టమొదటి చేయవలసింది ఏమిటంటే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఎందుకుంది అనేటువంటిది ముందు ఆలోచించవచ్చు. దానికి మూల కారణాలు ఏమిటి అంటే స్కీమ్స్ గురించి ఆలోచిస్తున్న, రుణమాఫీ వచ్చిందా అంటే మనం కూడా అదే ఆలోచనలో ఉన్నాం. రుణమాఫీ వచ్చిందా, రైతు బంధు ఎందుకు రాలే, కౌలు రైతుల సంగతి ఏంటి అని ఇట్లా స్కీమ్స్ గురించే మనం నడుస్తున్న తప్ప మీరు అంటున్న విధాన రూపకల్పన అన్నది ఎక్కడా లేదు. ఇప్పుడు నగదు బదిలీల చుట్టూ తిరుగుతున్నది. అందుకనే స్వామినాథన్ లాంటి వాడు ఈ దేశంలో హరిత విప్లవం తీసుకొచ్చింది ఆయనే. కానీ హరిత విప్లవం యొక్క పర్యవసానాలు మనంతా స్పష్టంగా చూస్తున్నాం. రైతు, మేము కూడా నేను రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని, రైతు సర్వస్వతంత్రుడుగా ఉండేవాడు. అంటే ఏమి క్రాప్ వేయాలి, తర్వాత ఏ పంట వేయాలి, ఎరువులు ఇంట్లో ఉండేటువంటి పేడ, ఇంటి వేస్టు, బులక్ పవర్, మాలో ఎలక్ట్రిసిటీ కూడా ఉండేది కాదు, బులక్ పవరు, తర్వాత విత్తనాలకు దానికి తేడా, విత్తనాలు పండిన పంటలోంచే విత్తనాలు తీసుకొని పెట్టుకునేవాడు. మీకు సీడ్స్ ప్రాబ్లం లేదు, ఫర్టిలైజర్ ప్రాబ్లం లేదు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేదు, ఇవేవి లేవు. పడినప్పటికీ ఏదో ఒక ధర వచ్చేది, కొత్త కుటుంబం పోషించుకునేంత వరకు వారు ధర వచ్చేది. ఇవాళ మీరేం చేశారు, హరిత విప్లవం రావడం వల్ల జరిగినటువంటి ప్రమాదం ఏమిటంటే, ఒకటి మీరు విత్తనాలు కొనుక్కోవాలి, ఎరువులు కొనుక్కోవాలి, ఎలక్ట్రిసిటీ మీద వాళ్ళ మీద డిపెండ్ కావాలి, మొత్తంగా మార్కెట్ మీద రైతు జీవితాన్ని బజార్లో పడేసారు. బజార్లో ఆ ధరలేమో పెరుగుతున్నాయి, ఆ ఫర్టిలైజర్ ధరలు కానీ ఆ ధరలేమో నిరంతరంగా పెరుగుతున్నాయి. కానీ అక్కడ మీకు జరుగుతున్నది ఏమిటి, అక్కడ ధరలు పెరుగుతున్నాయి, వీళ్ళు పండించిన పంటకు ధర పెరుగుతుంది. ఓకే, అంతకుముందు ఏమో దారిత్ర విప్లవం కంటే అన్నీ నావే, నేను మార్కెట్ మీద ఆధారపడలేదు, కనుక పండిన పంటకి ఏమాత్రం ధర వచ్చినా కూడా రైతు జీవితం బాగానే ఉండేది. కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి కాకుండా అదే స్వామినాథన్ మళ్ళీ 20 ఏళ్ళు ఆయన ఎక్కడున్నాడో మనకు తెలియదు, కానీ మళ్ళీ వచ్చాడు న్యూ లిబరలిజం వచ్చింతలో. ఆయన చేసిన పొరపాటు ఆయనకు తెలుసు. కనుక ఆయన ఏం చేశాడంటే రైతు ధరలు, అయితే రైతు అమ్మే ఒక పంటకు ధరలు మొత్తంగా లెక్క వేసి ఆయన పెట్టిన ఖర్చు మొత్తంగా పోగా దానికి +50% ఇచ్చి కనీస మినిమం ధర, కనీస ధర ఏదైతుందో దాన్ని నిర్ణయించండి అని. అందుకని రైతాంగము మాకు స్వామినాథన్ కమిటీ రికమెండ్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఈ రైతాంగానికి అప్పులు ఇవ్వడం ఇదంతా అనవసరం. వాళ్ళు పండించిన పంట, వాళ్ళు పెట్టిన ఖర్చు పోగా, వాళ్ళ పిల్లల చదువు, ఆరోగ్యము, వాళ్ళ ఇంటి ఏదైతే మెయింటెనెన్స్ ఉందో దానికి తగ్గట్టుగా ఆయన 50% ధర పెంచుకోండి, ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వగలిగితే ఇవన్నీ అనవసరం, ఈ ఇవన్నీ అనవసరం అంతే అంతే. కానీ అక్కడనేమో మనము దాన్ని సార్, అక్కడికి వచ్చినప్పుడు ధాన్యం కొన్నప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్కి కౌలు రైతులు అన్న చర్చ కూడా రాదు, ఎవరు పండిస్తే వాళ్ళకి ఆ డబ్బులు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏమైంది, ఆయన ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏమిటంటే
వాడు పండిస్తున్నాడా, వాడు అసలు భూమి మీద ఉన్నాడా లేడా, వాళ్ళ ఆదాయం ఏమిటి, అమెరికాలో ఉంటే కూడా అమెరికాకు చెక్కులు పంపించడము, భూస్వాములకు చెక్కులు ఇవ్వడం, అందరికీ చెక్కులు ఇవ్వడం అది అనవసరం కదా. వాళ్ళకి వేరే ఉద్యోగాలు ఉన్నాయి, వేరే ఆదాయాలు ఉన్నాయి, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు. అలాగే కౌలు రైతులకు కాకుండా భూమి యజమానికి ఇచ్చేవారికి, కౌలు రైతు పరిస్థితి అట్లే ఉండిపోయింది, యజమానికి ఆదాయం పెరిగింది, వాళ్ళందరూ కొంత హ్యాపీగానే ఉన్నారు, మనకి ఇంటికి డబ్బులు వస్తున్నాయి. కానీ కౌలు రైతు ఏమయ్యాడు, వాళ్ళ జీవితం అందుకని పార్టీ ఓడిపోయింది. మీరు అంతా చేసినా, అంత రైతుకు ఎకరానికి కొన్ని డబ్బులు ఇచ్చినా చివరిగా ఓడిపోయారు. వీళ్ళైనా ఆ మినిమం సపోర్ట్ ప్రైస్, ఇప్పుడు అగ్రికల్చర్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. వాళ్ళు ఇచ్చే రికమెండేషన్లు కనీసం ప్రభుత్వం దాన్ని అంగీకరించి విధానాన్ని మారుస్తారా అనేది ఇంకో 4 ఏళ్ళ టైం ఉంది కాబట్టి ఎట్లా ఆలోచిస్తారంటే మనం